చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో వివాదాలు తారాస్థాయికి చేరాయి. బిషప్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కోట్లాది రూపాయల విలువైన సిఎస్ఐ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని, స్థలాలు కబ్జాలకు గురయ్యాయన్న ఆరోపణలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారం సిఐడి ముంగిటికి చేరింది. అంతే, దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు ఆరోపణలపై అసలు నిజాలు వెలికితీసే పనిలో ఉన్నారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో అనేక కీలక పదవులు చేపట్టి ప్రస్తుతం బిషప్ గా విధులు నిర్వహిస్తున్న గోవాడ ఆశీర్వాదం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. తన అనుయాయులకు సంస్థలో పెద్దపీట వేస్తూ ప్రశ్నించే వారిని దూరం పెడుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. అలాగే సంస్థకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను తన సొంతానికి వాడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1.5 దశాబ్దం క్రితం టీబీడీ ప్రకాష్ రావు నుంచి బిషప్ గా బాధ్యతలు చేపట్టిన ఆశీర్వాదం అప్పట్నుంచి అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సిఎస్ఐ మాజీ ఉద్యోగులు, కొందరు చర్చ్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పేద క్రైస్తవుల ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించిన 7 కోట్లకు పైగా నిధులను స్వాహా చేయటంతో పాటు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సొంత భవనాలు నిర్మించుకున్నారని బిషప్ గోవాడ ఆశీర్వాదంపై మాజీ ఉద్యోగులు విమర్శలు సంధిస్తున్నారు. అంతేకాదు, శాఖాపరమైన దర్యాప్తులో ఇవన్నీ వాస్తవాలుగా తేలాయని వారు చెబుతున్నారు. ఇలాంటి అక్రమాలను ప్రశ్నించినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించారని, 1986 నుండి జీతాన్ని కూడా ఇవ్వటం లేదని సిఎస్ఐ నుంచి తొలగించబడ్డ ఉప్పులూరి ప్రసాదరావు ఆరోపిస్తున్నారు. 2002లో ఇతను బిషప్ అయ్యి 2004లో సునామీకి 7.80 కోట్లు వస్తే 7.80 కోట్ల పేద క్రైస్తవులకు ఇళ్లు కట్టి ఇవ్వని ఇస్తే ఆ 7.80 కోట్లు పెట్టి సూళ్లూరుపేటలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించుకొని వీళ్ళ స్వార్థం కోసం. ఈ డబ్బు ఎవరికి ఎంతకాలం ఇచ్చారో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఒక 7 కోట్లే కాదండి, సిఎస్ఐ కృష్ణా గోదావరి డేస్ కాకుండా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని కబ్జా చేశాడు 1000 కోట్ల ఆస్తులు. సంఘంలో మెంబర్ కాదు, ఆఫీసులో ఉద్యోగిస్తుంది. తొలగించలేదు, నేను మానేయలేదు, నాకు జీతం ఇవ్వటల్లా 86 నుంచి. దాని మీద కేసులు జరుగుతున్నాయి, కోర్టులో కేసు వేశారు, రకరకాలుగా హింసించారు, 1 సంవత్సరం పాటు కరెంటు తీశాడు బిషప్పే. దైవాశీర్వాదం. ఇక అవసరమైతే సంపుతుడు కూడా చంపినా సిద్ధమే, కానీ ఇతను చేసే దుర్మార్గాలను అరికట్టాలి. నేను సావటానికి కూడా సిద్ధమే. బిషప్ గోవాడ ఆశీర్వాదంపై గతంలో మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో అన్ని ఆధారాలతో ఓ వర్గం ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట కేసును సిఐడికి అప్పగించారు. బిషప్ ఆశీర్వాదంపై వచ్చిన అభియోగాలపై ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలువురు సిఐడి అధికారులను కలిసి ఆశీర్వాదం అక్రమాలను తెలిపారు. బిషప్ ఆశీర్వాదం పాల్పడ్డ అక్రమాలు అన్నీ ఇన్ని కావని అంటున్నారు. సిఎస్ఐలో సభ్యులుగా ఉన్న తమను తొలగించి తన అనుయాయులను అందులో సభ్యులుగా చేర్చారని సిఎస్ఐ విజయవాడ వన్ టౌన్ చర్చి సభ్యుడు ప్రేమ్ కుమార్ ఆరోపించారు. అన్యాయంగా తమను సభ్యులుగా తొలగించడంపై కోర్టుకు వెళ్లామని, కోర్టిచ్చిన ఆదేశాలను కూడా ఆశీర్వాదం బేఖాతరు చేశారని దుయ్యబట్టారు. దీంతో విధి లేక మళ్లీ పోలీసులను ఆశ్రయించినట్లు ప్రేమ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం సిఐడి అధికారులు అన్ని విషయాలను దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. ఇట్లా మన సిఎస్ఐ గోవాడ దైవాసులు వచ్చినప్పటి నుంచి మన సంస్థలు జరుగుతున్న అనేక అక్రమాల మీద, అనేక అన్యాయాల మీద మేము అతన్ని అడుగుతుంటే, మీరు మెంబర్లు కాదు, మీరు మీకు చర్చికి సంబంధం లేదు, మెంబర్షిప్ కట్టించుకోకుండా మెంబర్షిప్ తీసేయడం జరుగుతుందండి. దాని మీద మేము కోర్టుకి వెళ్ళాం, కోర్టు మీద ఫైట్ చేసాం. కోర్టు ఏం చేస్తే, కోర్టు మెంబర్షిప్ కట్టించుకోమన్నా కూడా వాళ్ళు కట్టించుకోకుండా మమ్మల్ని డ్రాగన్ చేస్తాను. వీటన్నిటి మీద ఏం చేస్తుంటే, ఎక్కడెక్కడ జరుగుతున్న అన్యాయాల మీద పోలీస్ స్టేషన్కి అప్రోచ్ చేసామండి. మన సిపి ఆనంద్ బాబు గారు, సురేంద్ర బాబు గారు, వీళ్ళందరికీ మెమోరాలు ఇస్తానుండం.